ఇది దివ్య గ్రంథం ఖురాన్. దీని అనువాదాన్ని మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ గారు చేశారు. అలాగే దీని తెలుగు అనువాదము మహమ్మద్ అజీజుర్ రెహమాన్ గారు చేశారు. సో దీని పరిచయం గురించి చెప్తున్నప్పుడు వాహిదుద్దీన్ ఖాన్ గారు ఏం చెప్తారు అంటే, ఖురాన్ను రాసింది స్వయంగా అల్లానే, అంటే ఆ దేవుడే. ఇక అల్లా సజీవుడు, అమరుడు. ఇక ఆయన పర్యవేక్షణలోనే ఈ యావత్ ప్రపంచంలో జనాలు కూడా బ్రతుకుతున్నారు అని చెప్తారన్నమాట. ఇలాంటి అద్భుతమైన మాటలు ఖురాన్లో ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ భారతదేశానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా హిందూ తత్వవేత్తలు ఎన్నో మాట్లాడతారు. శ్రీ 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 రవిశంకర్ గారు ఈసా గురించి చెప్తూ, ఈసా అనేవాడు అమరుడు, విరూపాక్షుడు అంటే రూపము లేనివాడు, ఆయన సజీవుడు, ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ మానవాళి అనేది ఉంటుంది అని చెప్తారు. మరి ఒకవేళ ఈసాకు రూపము అనేది లేదు అనుకుంటే ఆయనే అల్లానా అనే ప్రశ్న మన అందరికీ వస్తుంది. మరి ఈసా అల్లా ఇద్దరు ఒకరేనా అన్నప్పుడు దీనికి సంబంధించిన అద్భుతమైన విషయాలు మన ముందు ఉందన్నమాట. మరి ఖురాన్లో ఎన్నో సందర్భాల్లో ఈసా 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 అనే పదం వస్తూనే ఉంటుంది. మరి ఈసా ఎవరు? ఈసానే అల్లానా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇలా చూసుకుంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం ఇషా ఉపనిషద్దులో ఒక సేయింగ్ ఉంది, ఈసా వాసా ఇదం జగత్, కించిత్ జగత్యే జగత్ అని అంటారు. అంటే ఈ విశ్వములో, ఈ కదలాడే విశ్వములో అణువు అణువును పర్యవేక్షించి అదుపు ఆజ్ఞలో పెట్టేవాడు ఆ ఈసుడే అని దాని అర్థం అన్నమాట. ఇది ఇస్లాంకు పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే తత్వము కూడా ఇదే. అంటే ఈసా అల్లాకు ఏదో చాలా పెద్ద కనెక్షన్ ఉంది అనేదే మనం అనుకోవాలన్నమా. అందువల్లే ఇస్లాం వాళ్ళు ఈసాని చాలా గొప్పగా చెప్తారమ్మా. అంటే ఇంకా నిజం చెప్పాలంటే ఇస్లాం అన్న పదమే ఈసా ప్లస్ లామా, ఈసా లామా నుంచే వచ్చింది అనేది ఇవాళ పరిశోధకులు ఖచ్చితంగా చెప్తున్న విషయం. ఈసా అంటే అల్లా అవ్వచ్చు, లామా అంటే ఒక గొప్ప జ్ఞాని అని అర్థం, మహోత్తమైన వ్యక్తి అని అర్థం. మరి ఆ మహోన్నతమైన వ్యక్తి ఎవరు? ఆయనే అల్లా అవ్వచ్చు, ఆయనే ఈసా అని అనొచ్చు. ఎందుకంటే ఇస్లాం అనేది అత్యంత పురాతనమైన మతంగా మనం ఇవాళ చూస్తున్నాము. ఎందుకు అని చూసుకున్నప్పుడు సనాతన ధర్మం అనేది ఒక మతము కాదు. అలాగే హిందూ మతం అనేది ఆది శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాతే ఆయన భారతదేశంలో నలువైపులా దాన్ని ప్రచారంలోకి తీసుకువెళ్ళారు. ఇక క్రిస్టియానిటీ అంటే మొన్న వచ్చిన మతంగానే మనం చెప్పుకుంటున్నాం. మరి ఇస్లాం అనేది అత్యంత పురాతనమైన మతం అయినప్పుడు దానికి ఈసాకు ఒక మంచి కనెక్షన్ ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అంటే సుమారు 10000 సంవత్సరాల క్రితం, అంటే మానవుడు ఐస్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ ఈసా అనే సిద్ధుడు ఆ ప్రదేశాల్లో తిరగాడినట్టు మనకి సమాచారం ఉంది. ఈయన సిద్ధ ట్రెడిషన్ను నెలకొల్పిన మొట్టమొదటి వ్యక్తి, అంటే సిద్ధ సాంప్రదాయం అన్నమాట. ఈయన ఒక హ్యూమన్ సిద్ధ, అంటే మనిషిగా పుట్టి సిద్ధత్వాన్ని గ్రహించిన వ్యక్తి. ఇవాళ మనం గుడికి వెళుతూ ఉంటాము, ఎంతోమంది దేవతలను పూజిస్తూ ఉంటాము. అందులో చాలా ముఖ్యంగా చెప్పుకునే వాళ్ళు శివుడు, విష్ణువు, అలాగే మురుగన్. ఇక బౌద్ధులైతే బుద్ధాన్ని పూజిస్తూ ఉంటారు, క్రైస్తవులైతే జీసస్ క్రైస్టును పూజిస్తూ ఉంటారు, ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్త ఉన్నారు. వీళ్ళందరినీ దేవుడిగా మనం కొలుస్తాము. ఎలా కొలుస్తాము అంటే వీళ్ళు మానవులుగా పుట్టి సిద్ధత్వాన్ని గటించిన తర్వాత, వీళ్ళు పరమపదించిన తర్వాత వీళ్ళ మీద ఉండే భక్తి శ్రద్ధతో వీళ్లను దేవతలుగా చేసి, దేవుళ్ళుగా చేసి ఈరోజు మానవులు పూజిస్తారన్నమాట. మరి ఈ సిద్ధుల్లో ఉండే ప్రత్యేకత ఏమిటి అనేది మనం ఇప్పుడు ముందుగా చూడాల్సిన విషయం. మరి ఈ సిద్ధులందరూ దైవంగా ఎలా అయ్యారు, అందులో వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని చూసినప్పుడు వీళ్ళు వాళ్ళ జాతికి ఎన్నో సేవలు చేశారు, సిద్ధత్వాన్ని గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఒక కాలంలో వాళ్ళు పరమపదిస్తారు కదా, పరమపదించినప్పుడు అందరినీ పూడుస్తున్నట్టు వీళ్ళని పూడ్చే సాంప్రదాయం అప్పట్లో లేదు. అంటే ప్రోటో ద్రావిడన్ నాగరికతలో ఈ సిద్ధాలు మరణించిన తరువాత వీళ్ళని ఒక పెద్ద గుండాంలో భద్రపరిచి దానిని భూమిలో వీళ్ళు పాతి పెడతారన్నమాట. దాని చుట్టూరుత ఒక చిన్న కట్టడాన్ని కట్టి ఆ నిర్మాణంలో వీళ్ళను దేవతలుగా కొలుస్తారు. ఈ సిద్ధుల యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే ఉండి పూజలు చేసుకుంటూ, ఎప్పుడైతే ప్రజలకు కష్టాలు కలుగుతాయో వాళ్ళు మళ్ళీ సిద్ధుల దగ్గరికి వచ్చినప్పుడు తమ గురువుగారి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆ సమస్యకు పరిష్కారం చెప్తారు. ఇలాగే గుడులు అనేది ఏర్పడ్డాయి. ఈ హ్యూమన్ సిద్ధాస్ అందరికీ ఇవాళ ప్రపంచం మొత్తంలో కూడా మీరు చూస్తే గుడులు ఉంటాయి, అక్కడే మనం ఇవాళ పూజలు చేస్తూ ఉంటాం. దీనికి ఒక చక్కని ఉదాహరణ వైకుంఠ ఏకాదశి.
వై అన్నప్పుడు ఈ మాట ప్రోటో ద్రావిడన్ భాషలో పెట్టు అని అర్థం. గుండాన్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పెద్ద పాత్ర అన్నమాట. సో వై గుండాన్ అన్న మాట ఎవరికి చెందుతుంది అంటే విష్ణుసిద్ధ. విష్ణుసిద్ధ ఎప్పుడైతే పరమ పదించారో ఆయన భౌతిక దేహాన్ని ఈ గుండాంలో పెట్టి ఆయనను 11వ రోజు ఆయనను వీళ్ళు పూడ్చిపెట్టారన్నమాట. ఈ వైగుండమే ఇవాళ వైకుంఠం అయ్యింది. ఏకాదశి అంటే మీకు తెలుసుంటుంది 11వ రోజు, అంటే విష్ణుమూర్తి పరమపదించిన 11వ రోజు, విష్ణు సిద్ధ చనిపోయిన 11వ రోజు, దీన్నే వైగుండం అన్నారు. ఇప్పుడు ఇది వైకుంఠంగా మారి అందరూ కూడా గుళ్ళలో పూజలు చేసుకుంటారు. ఇలా ఒక ప్రతి ఒక సిద్ధుడికి ఇలాంటి బరియల్ సిస్టమే అప్పట్లో ఉండేదన్నమాట. మొన్న మొన్న ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ఎక్స్కవేషన్ సైట్స్ చేసినప్పుడు ఇలాంటి బరియల్ గ్రౌండ్స్లో ఇలాంటి గుండాలు చాలానే బయటపడ్డాయి. సో వీళ్ళందరూ కూడా హ్యూమన్ సిద్ధాసే అన్నమాట. వీళ్ళు కాలక్రమేణా దేవతలుగా దైవంగా మనకు మారారు. సో వాళ్ళనే అందరూ కూడా ప్రపంచ స్థాయిలో ప్రతి వాళ్ళు పూజిస్తున్నారన్నమాట. ఇక ఈ సిద్ధ ట్రెడిషన్ అనేది ఏంటని చూసుకున్నప్పుడు అష్టమా సిద్ధులు అనేది మనం వింటూనే ఉంటాము. సో ఒకప్పుడు అంటే ఆ సమయాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం పంచమా సిద్ధాలే ఉండేవి. లెహిమం, కరిమం, అనిమం, మహిమం, లిహీబియం అనే ఈ పంచమా సిద్ధుల్ని ఎవరైతే సాధిస్తారో వాళ్ళని సిద్ధులుగా చెప్పుకున్నారన్నమాట. ఇవాళ కూడా మీరు టిబెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బుద్ధిస్టు మాంగ్స్ మనకు కనిపిస్తారు. వాళ్ళు గాలిలో అలా లేచిపోతారు. గాలి అంటే గురుత్వాకర్షణ శక్తిని ఎదురిస్తూ వాళ్ళు గాలిలో లేగలిగారు. దీన్నే లెహిమం అని అన్నారు. మీరు యూట్యూబ్లో వీడియోస్లో కూడా ఈ లెహిమం చేయగలిగే సిద్ధాసనం ఎంతోమంది ఇవాళ కూడా చూడగలిగారు. సో ఈ సిద్ధులందరూ కూడా ఇవి చేయగలిగారు. అలాగే స్వామి రమ తన పుస్తకంలో అంటే లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకంలో దీని గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. మీరు కుదిరితే ఆ పుస్తకం చదవండి. అందులో ఈ లిహిమం గురించి ఆయన చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఇక ఈసా సిద్ధ గురించి వస్తే ఈయన సేరళం అంటే ఇప్పుడు కేరళం, ఒకప్పుడు దాన్ని సేరళం అనేవాళ్ళు. ఈ సేరళం మల్నాడు అడవి ప్రాంతాల్లో అంటే కొండ చర్యల్లో ఆయన నివసించాడన్నమాట. ఆయన జాతి ఏంటంటే కురవాస్. ఇవాళ కూడా మీరు ఊటీ కొండల్లోకి వెళితే ఈ కురవాలు మీకు కనిపిస్తూ ఉంటారన్నమాట. అంటే ఆయన వంశస్థులు ఇవాళ వరకు మీకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు జనరల్గా ప్రజల్లోకి రావడానికి ఇష్టపడరు. ఈ కురవాస్ అనేవాళ్ళు కొన్ని వేల సంవత్సరాల్లో నుంచి ఆ కొండ ప్రదేశాల్లోనే జీవిస్తున్నారు. వీళ్ళ గ్రామ దేవత ఈసా అని చెప్పుకుంటారన్నమాట. మరి ఈసా అనే కురవ ఎన్నో విషయాలు వాళ్ళకి నేర్పించాడు. మొట్టమొదట భాష అనేది ఏంటనేది వాళ్ళకి నేర్పించాడు. యోగా అనేది ఎలా అనేది నేర్పించాడు. ఆయన గొప్ప నాట్యము చేయగలిగేవాడన్నమాట. ఆస్ట్రానమికల్ విషయాలు చెప్పగలిగేవాడన్నమాట. కాబట్టి ఆయన ఆది నాయక అని వాళ్ళు చెప్పారన్నమాట. ప్రపంచానికి మొట్టమొదట యోగా అనేదాన్ని అంటే కుండలిని యోగా నుంచి యోగా యొక్క ప్రక్రియలని చెప్పాడు. కాబట్టి ఆయన ఆది యోగి అని అన్నారన్నమాట. అలాగే కాలం అంటే రాత్రి పగలు, సూర్య చంద్రులు, ఈ మార్పులు, అలాగే ప్రకృతిలో జరిగే ఇలాంటి మార్పులు ఇవన్నీ కూడా తన జాతికి చెప్పాడు. కాబట్టే ఆయన్ని కాలభైరవ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే వేదాలు ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన్ని ఆది గురువుగా కూడా చెప్పుకుంటారు. ఇలాగే ఇన్ని పరిణామాల్లో ఈసా అనే శివుడు మరి కనిపిస్తాడు. మరి ఈ శివలింగం విషయం ఏమిటి అని అన్నప్పుడు ఈ శివం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రోటో ద్రావిడన్ భాషలో శివం అన్న మాట సిగప్పు అన్న మాట నుంచి వచ్చింది. సిగప్పు అన్న మాటకు ఎరుపు అని అర్థం. అంటే ఈ శివం అనే మాట మహిళలకు వచ్చే ఋతుస్రవాన్ని గుర్తిస్తుంది. అది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ మెన్స్ట్రల్ బ్లడ్ను గుర్తిస్తుంది అన్నమాట. ఆల్ అంటే పురుష. ఇక ఆలింగనం అంటే ప్రకృతి పురుష యొక్క కలయికను ఆయన శివలింగంగా తయారు చేసి తన ప్రజలకు చెప్పాడు. దానినే పూజించమన్నాడు. ఎందుకంటే మన సంతతి పెరగాలి అన్నప్పుడు ఈ శివలింగం అనేది ఎంత ముఖ్యమో అనే ఆ తత్వాన్ని ఆయన ప్రజలకు చెప్పారు. ఎప్పుడైతే మీకు జనాభా అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ మీకు బోల్డని వసతులు కూడా కల్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ తత్వాన్ని ఆయన తన ప్రజలకు చెప్పాడు. అంటే కురవాస్కి ఇవి చెప్పాడన్నమాట. సో ఈ చెప్పడంలో ఈ తత్వాల్లో ఇన్ని రకమైన విషయాలు తన ప్రజలకు చెప్పడంతో తరువాత ఆయననే ఆ లింగంగా గుర్తించి వాళ్ళు మొక్కడం పెట్టారు. ఈ ఈసా అనే శివుడుగా మారిపోయాడన్నమాట. ఆ శివలింగానే ఇవాళ గుళ్ళలో కురవాసు ప్రతి వాళ్ళు కూడా పూజిస్తున్నారన్నమాట. సో ఇలా ఈసా కురవ అనే జాతికి చెందినవాడు కాబట్టి ఈ కురు అనే పదం నుంచే గురువు అనే పదం వచ్చింది. అలాగే ఈ కురు అనే పదం నుంచే ఖురాన్ అన్న మాట కూడా వచ్చింది. ఖురాన్ అంటే దైవ వాక్కు. మరి ఆ దైవ వాక్కు ఎవరిది అంటే ఈ కురువు
ఈ కురువుల గురువు అయిన ఈసా మాటే. ఎందుకంటే అప్పట్లో ఇస్లాము కానీ హిందూ మతం కానీ క్రిస్టియానిటీ కానీ లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈసానే పూజించారు కాబట్టి ఈసానే తమ గురువుగా గుర్తించారు కాబట్టి వీళ్ళు తాము రచించిన ఖురాన్ను కురు అనే మాట నుంచి తీసుకొని ఆ దాని దైవ వాక్కుగా వాళ్ళు చెప్పడం వల్ల ఖురాన్ అన్న పదం వచ్చింది. అలాగే మీరు చూసినప్పుడు మస్జిద్ అన్న మాట మీరు చూడాలి, అంటే ముస్లింల దైవాలయం అన్నమాట. ఈ దైవాలయం మస్జిద్ అన్నప్పుడు మా ప్లస్ సిద్ధు అంటే శివ అనే సిద్ధు, మా అన్నప్పుడు అతి గొప్ప అని అర్థం, సిద్ధ అన్నప్పుడు అది ఈసానే గుర్తిస్తుంది లేదా అల్లాని గుర్తిస్తుంది. సో మా ప్లస్ సిద్ధు అని తీసుకున్నప్పుడు మస్జిద్గా మారింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ కురవాలు ఒక మహాప్రళయం వచ్చిన తర్వాత తక్కిన వాళ్ళు వేరే వేరే ప్రదేశాల్లో నివసించడానికి వెళ్ళినప్పుడు మెక్కా ఇప్పుడు ఉంటున్న మెక్కా అనే ప్రదేశంలో మా కురబా అనే ఒక దేవాలయం ఉన్నట్టు పరిశోధకులు చెప్తున్నారన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, మా అంటే అత్యంత గొప్పవాడైనా అని అర్థం, కురబా అంటే ఈ కురవా, ఈ కురవా ఎవరు అంటే ఆ ఈసానే అన్నమాట. సో వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఈసా పేరు మీద ఒక గుడిని కట్టారు. ఆ ప్రదేశంలోనే ఇవాళ మనకు మక్కా మస్జిద్ ఉందన్నమాట. సో ఈ ఇస్లాం అనే పదము, మస్జిద్ అన్న పదము, మా కురబా అనే పదము, ఇవన్నీ కూడా ఇస్లాం వాళ్లకు ఈ ఈసాకు దగ్గర సంబంధాలు ఉంది అనే దాన్ని మనకి చెప్తున్నాయన్నమాట. మరి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నప్పుడు మనం మహమ్మద్ ప్రవక్త గురించి చాలా విషయాలు చెప్పుకోవాలి. అది మనం ఖచ్చితంగా వచ్చే భాగంలో చూద్దాం. కాబట్టి నేను చెప్పే విషయాలు మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.